నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు మీ అందరికీ ప్రభు పేరిట చెల్లిస్తున్నాను నా ప్రియమైన దేవుని బెడ్లారా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని దేవుని యొక్క మాటలను మరి మీకు అందించటానికి ఈ సమయంలో మీ ముందుకు నేను వచ్చాను ఈ సమయంలో చాలామంది విశ్వాసులు నాకు ఫోన్ చేస్తున్నారు వారు విన్నది తర్వాత నాకు చెప్పారు అలా నేను కూడా చాలా ఫోన్ కాల్స్ తీశాను చాలామంది ఒక సందేహాన్ని అడుగుతున్నారు ఈ యొక్క మాట ఇప్పటికీ మీ అందరికీ తెలిసి ఉంటుందేమో ఇది కూడా చాలా వైరల్ అవుతుంది మరి కరోనా వైరస్ ద్వారా దేశాలు దేశాలు దాటి ఈ యొక్క తెగులు ప్రజలందరినీ పిట్టలను రాల్చినట్టు రాలుస్తుంటే మరొక వైపు అపవాది జ్ఞానం లేనిటువంటి వారికి జ్ఞానము లేని మాటలు జ్ఞానము లేని కల్పితాలు తెలియజేసి ప్రజలను మభ్యపరుస్తూ క్రీస్తు బోధ తీక పనికి మాలినటువంటి బైబిల్లో లేనటువంటి మాటలను సృష్టించి ప్రజలను తప్పుడు దారి పటిస్తున్నారు ప్ర బిడ్లారా మరి నేను విన్నటువంటి మాట ఏంటంటే బైబిల్లో దేవుని వెంట్రుకళ్ళు ఉన్నాయని ఈ బైబిల్లో ఉన్నటువంటి దేవుని వెంట్రుకలను వాటర్లో కలుపుకొని త్రాగితే ఆ వ్యక్తికి కరోనా వైరస్ రాదని ఆ వ్యక్తి రెండవ రాకడ్లో ఎత్తబడతాడని ఇది ప్రభువే దర్శనమిచ్చి ఎవరికో చెప్పారని ఇదొక కల్పితమైనటువంటి మాటను ఆయా పల్లె ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాల్లో ఎవరో ఒక వ్యక్తి చేసినటువంటి ఈ యొక్క దుర్బోధను బట్టి చాలామంది విశ్వాసులు బైబిల్ ఓపెన్ చేస్తుంటే కొంతమందికి వెంట్రుకలు కనిపించడం ఆ వెంట్రుకలను నీళ్ళలో కలుపుకొని తాగేయడం నిజంగా ఇటువంటి విషయాలు జరుగుతున్నప్పుడు దైవ సేవకులంగా మేమెంతో కష్టపడి సంఘాన్ని కట్టి ఎన్నో ఆత్మలను మరి రక్షించి సత్యబోధను మేము వారికి ప్రకటించి ప్రభు మార్గంలో నడిపిస్తున్నటువంటి సంఘాన్ని సంఘ ప్రజలను దేవుని ప్రజలను మరి ఇటువంటి కల్పితమైనటువంటి బోధలు వినిపించినప్పుడు మరి మేము ఎంతో బాధపడుతున్నాం ఎంతోమంది సత్యవాక్యాన్ని వింటున్న వారు కూడా ఎంతోమంది ఇటువంటి వాటిని ఇటువంటి అపోహలను ఇటువంటి వాటిని నమ్మి వారి ఆధ్యాత్మిక జీవితాలను పాడు చేసుకుంటున్నారు అసలు బైబిల్లో దేవుని వెంట్రుకలు రావటం ఏంటండి బైబిల్లో దేవుని వెంట్రుకలు కనిపించడం ఏంటండి ఇది నూటికి నూరు రూపాయలు అబద్ధం ఇది బైబిల్లో ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు ఒక్క రెఫరెన్స్ ఎవరైనా చూపించండి దేవుని వెంట్రుకలు బైబిల్లో ఉన్నాయని ఇలా తాగాలని దేవుని రాకడకి ఇది సూచనని ఒక్క రెఫరెన్స్ ఒక్క వాక్యం బైబిల్లో మీరు మొత్తం వెతకండి ఎక్కడ కూడా ఇటువంటి మాటలు ఉండవండి కాబట్టి దయచేసి ఇటువంటి మాటలను నమ్మొద్దు అని నేను కేవలం మాటలతో కాక వాక్యంలో కూడా మీకు నేను కొన్ని రెఫరెన్స్లను ఆధారంగా చేసుకొని ఈరోజు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను అసలు ముందుగా మనం ఆలోచన చేద్దాం ప్రతి మాట ఎందుకు నమ్ముతున్నారు తెలుసా చాలామంది నమ్ముతున్నారు సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయము పదహైదవ వచనంలో ఒక మాట ఉంది సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయము పదహైదవ వచనంలో జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును ఈరోజు ఇలా మాట్లాడుతున్నటువంటి మాటలను ఎంతోమంది నమ్మి ఈ బైబిల్లో ఉన్న వెంట్రుకలను తాగితే దేవుని రాజ్యానికి వెళ్తాం దేవుని నిత్యజీవం మనకు ప్రసాదించబడుతుంది అని ఎన్నో ఈ అపోహలను నమ్మి ఎంతోమంది ఇలా వీటిని ఫాలో అవుతున్నారు మరి జ్ఞానము లేకనే అని బైబిల్ చెబుతుంది దేవుని వాక్య జ్ఞానము లేక మరి ఎవరైతే ఈ మాటలను సృష్టించారో ఈ యొక్క కల్పితాన్ని భూమి మీద ప్రజలకు ఈ దుర్బోధను తీసుకొని వచ్చారో మరి వారందరూ కూడా జ్ఞానము లేకనే ఇది ఖచ్చితంగా చెబుతున్నాను క్రీస్తు బోధ కాదు ఇది దుర్బోధ కనుక ఇటువంటి మాటలను నమ్మొద్దండి జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మునట్లు జ్ఞానం లేక ఎంతోమంది నమ్ముతున్నారు దయచేసి దేవుని యొక్క మాటలను మనం చూద్దాం బైబిల్లో దేవుని యొక్క వెంట్రుకలు ఏసుక్రీస్తు ప్ర వారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరాల క్రితం ఈ లోకానికి నరవతారిగా వచ్చాడు ఆయన మరణించాడు మూడవది దినాన మృత్యుంజయడై తిరిగి లేచాడు ఆకాశానికి ఆరోహణమయ్యాడు మరల ఆదరణకర్తను పంపిస్తానని చెప్పి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆత్మైన దేవుణ్ణి ఈ భూమి మీదికి తన ప్రజల మీదకి పంపించాడు ఇప్పుడు మన మధ్యలో ఉన్నది దేవుని ఆత్మ దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని ఇంకా యోహాను సుమార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం చూడండి దేవుడు ఆత్మగనుక ఆత్మకు ఇలాంటి చెబుతున్నారే ఇటువంటివి ఉండవండి వెంట్రుకలు కనిపించటం ఇలాంటివన్నీ ఒట్టిదండి దేవుడు గనుక కాబట్టి ఆయన ఆత్మైన దేవుడు కాబట్టి ప్రిల్లారా గమనించాలి మరి చాలామంది అంటున్నారు చెప్పిన వ్యక్తి అంటున్నాడు నాకు దేవుడు దర్శనమిచ్చాడు దేవుడు నాతో మాట్లాడాడు దేవుడు నాకు కనిపించాడని అసలు బైబిల్ ఒక మాట చెబుతుంది యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం చెబుతుంది ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడును చూచి ఉండలేదు ఆయన స్వరము కూడా వినలేదని మరొక లేఖనాన్ని కూడా మనం చూస్తాం ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడునూ చూచి ఉండలేదు దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక నా ప్రియమైన దేవుని బిడ్డారా ఏ మానవుడు కూడా అంతటి మహాభక్తుడైన మోషే దేవుణ్ణి చూడాలి అని కోరుకున్నప్పుడు మోషే నన్ను చూడటం అసాధ్యం అని చెబితే మరి మోషే యొక్క ప్రార్థన విజ్ఞాపనను బట్టి మోషే యొక్క పరిశుద్ధతను బట్టి దేవుడు మోషేకు నా వెనక వీపు భాగం మాత్రమే చూడగలుగుతావు అది కూడా నిన్ను ఒక బండ సందులో నుంచి నిన్ను చూపిస్తానని ఆ దేవుని ప్రొటెక్షన్ ఎంతగానో పెట్టి బండ సందులో నుండి మోషే దేవుని యొక్క వెనక భాగాన్ని వీపు భాగాన్ని మాత్రం చూడగలిగాడు నా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని స్వరం ఇప్పటికీ ఎవడు వినలేదు దేవుణ్ణి ఎవడు చూడలేదు అటువంటిది బైబిల్లో దేవుడి వెంట్రికలు కనిపించడం ఏంటండి అటువంటిది నమ్మి వాటి ప్రకారం ముందుకు సాగిపోవడం ఏంటండి ఇవి దీన్ని బట్టి మీరు గుర్తు చేసుకోవాలి అంత్య దినాలలో మనం ఉన్నాం ఎందుకంటే మరి లేఖనాలు చెబుతున్నాయి పేతురు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయంలో మరి అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి అబద్ధ బోధకులు మీలో ఉండిరి కాబట్టి అబద్ధ ప్రవక్తులు అబద్ధ బోధకులు వచ్చి క్రీస్తు బోధను తేక పనికి మాలినటువంటి మాటలను చెప్పి ఎంతోమంది ఆత్మలను ఎంతోమంది ప్రజలను తప్పుడు దో తప్పుడు దారిలోనికి పంపించి ఎన్నో ఆత్మలను నాశనం రేపుతున్నారు కాబట్టి వారికి ఖచ్చితంగా దేవుని దగ్గర శిక్ష ఉంటుంది బిడ్డలారా కాబట్టి దేవుని పిల్లలారా సంఘానికి మీతో నేను చెబుతున్న మాట ఏంటంటే మీకు నేను తెలియజేస్తున్న మాట ఏంటంటే ఇవి అంత్య దినాలు గనక ఈ అంత్య దినాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనేకులు వచ్చి నేనే క్రీస్తునని చెబుతారు పలువురు మిమ్మల్ని మోసం చేస్తారు మరి ఎన్నో రకాల పద్ధతులను మీకు పాటించమని తెలియజేస్తారు అటువంటి వాటిని మీరు విని వాటి ప్రకారం గనక మీరు జీవించినట్లయితే ఖచ్చితంగా నరకానికి శిక్షకు నరక శిక్షకు పాత్రలమవుతాం అందుకే తిమోతికి రాసిన రెండవ పత్రికలో సంఘానికి మరి పౌలు హెచ్చరిక ఇస్తున్నాడు తిమోతికి రాసిన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయంలో నాలుగవ వచనంలో సత్యమునకు చెవిని యొక్క మూడవ వచనం నుండి చదువుదాం తిమోతికి రాసిన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనం ఎందుకనగా జనులు హిత బోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలం వచ్చును ఏ కాలం వచ్చును అంట ఇదిగో కల్పనా కథలు మనిషి కల్పించుకొని చెప్తున్నటువంటి ఈ కల్పనా కథలు తిరిగే కాలం ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇటువంటి వాటిని మీరు నమ్మొద్దు దురద చెవులు గలవారై హిత బోధన ఆరోగ్యకరమైనటువంటి బోధను మీరు సహించక మరి పనికి మాలినటువంటి వాటిని మీరు ఒకవేళ అనుసరిస్తున్నట్లయితే ఖండిస్తున్నాం బుద్ధి చెబుతున్నాం మరి అదేవిధంగా ప్రి దేవుని బిడ్డల నీతి ఎందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమని ఈ మాటలను సంఘానికి ప్రజలకు తెలియజేస్తున్నాం అయితే బైబిల్లో ఉన్న వెంట్రుకలు మరి ఒక నేను ఈ మాట గురించి ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు ఒక ప్రవ ఒక మాటను చూపించాడు మరి ఈ మాటను మీ అందరికీ ఎవరైతే అడుగుతున్నారో వారందరినీ ప్రశ్నించడానికి ఒక మాట మరి దేవుని వెంట్రుకలు వెంట్రుకలు కనిపిస్తున్నాయి వెంట్రుకలు కనిపిస్తున్నాయి ఆ వెంట్రుకలు మామూలుగా మనలాంటి నల్లటి వెంట్రుకలు బైబిల్లో కనిపిస్తున్నాయని వెంట్రుకలు సామాన్యంగా ఎంతోమంది ఆడబిడ్డలు కానీ పిల్లలు కానీ రాత్రులు తల కింద పెట్టుకొని పడుకున్నప్పుడు ఏదో ఒక వెంట్రుక దాంట్లోనికి రావటం కానీ మనం చదువుకుంటున్నప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు మన ఈ యొక్క బియర్డ్ గడ్డం యొక్క వెంట్రుకలు కానీ తల యొక్క వెంట్రుకలు కానీ గాలిలో కొన్ని వెంట్రుకలు వచ్చి ఇంట్లో ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న వెంట్రుకలు వచ్చేసి బైబిల్లోనికి రావటం ఆ బైబిల్లో పడటం డస్ట్ దుమ్ము అవి చూసి ఆ వెంట్రుకలు ఈ వెంట్రుకలు అనుకొని చెప్పేసి ఈయన చెప్పిన వెంట్రుకలు ఇవే అని చెప్పేసి వాటిని కలుపుకొని తాగుతున్నారు ఇదంతా ఓటిది దయచేసి ఈ యొక్క దుర్బోధను ఖండించడానికి నేను సిద్ధంగా నిలబడినాను అయితే వెంట్రుకలు ఉన్నాయన్నారు కదా వెంట్రుకలు ఉన్నాయి అవి దేవుని వెంట్రుకలు అంటున్నారు కదా దేవుని వెంట్రుకల గురించి బైబిల్లో ఒక్కచోట రాశాడు చూడండి ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయము ఈ మాట చాలా అద్భుతమైందండి జాగ్రత్తగా వినండి అధ్యాయం ప్రకటన గ్రంథం అధ్యాయము పదమూడు పద్నాలుగవ వచనంలో మరి దేవుని వెంట్రుకలు బైబిల్లో ఉన్న వెంట్రుకలు మీకు నల్లగా కనిపిస్తున్నాయేమో దేవుని వెంట్రుకలు చూడండి పద్నాలుగవ వచనంలో పద్మూడు నుండి చదుదాం తిరుగుగా ఏడు దీపస్తంభములను ఆ దీప స్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని ఆయన తన పాదముల మటుకు దిగుర్చున్న వస్త్రము ధరించుకొని రమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండేను ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండేను ప్రైజ్ ద లాడ్ దేవుని వెంట్రుకలు ఎట్లున్నాయంట మనలాగా నల్లగా లేవండి దేవుని వెంట్రుకలు బైబిల్లో దేవుడు అంటున్నాడు యోహాను పరలోక రాజ్యంలో ఉన్నటువంటి దేవుణ్ణి చూసి చెబుతూ రాస్తున్నాడు ఆయన తలయు ఆయన తల వెంట్రుకలు ఉన్నిని ఉన్నిని పోలినటువంటి మాదిరిగాను హిమము అంటే మంచు మంచు ఎంత తెల్లగా ఉంటుంది ఎలా ప్రకాశిస్తుంది ధవలం వలె మరి హిమమంత ధవలమంత ధవలముగా ఉండెను దేవుని వెంట్రుకలు తెల్లవిగా మంచువలే తెల్లగా ఉన్నవి అని మనకు ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం ఈరోజు మీరు బైబిల్లో చూస్తున్న వెంట్రుకలు నల్లటి వెంట్రుకలు కాబట్టి ఇది వాక్యానికి విరుద్ధమైంది దయచేసి ఇటువంటి అపోహలు నమ్మి మీ జీవితాలను పాడు చేసుకోవద్దండి అంతేకాదండి దేవుని బిడ్డలారా ఇంకా చాలామంది ఎన్నో చోట్ల ఆ చెట్ల చుట్టూ తిరిగితే ఈ యొక్క రోగాలు పోతాయంట కరోనా వైరస్ రాదంట అని ఇంకా క్రైస్తవంలో కూడా ఎంతోమంది వాక్య పరిజ్ఞానం లేని వాళ్ళు వెండితో సిల్వను చేసి మెడలో సిల్వను కట్టుకొని ఆ మెడ ఆ యొక్క సిల్వ మెడలో గనక ఉంటే మరి ఏ సమస్యలు ఉండవు ఏ రోగాలు ఉండవు అని చెప్పేసి ఏ దయ్యాలు రావని చెప్పేసి అన్యులు ఏ విధంగా మన్ దయ్యాల అధిపతులు తర్వాత మంత్రజ్ఞులు ఏ విధంగా అయితే అంతరాలు తాయెత్తులు కడుతున్నారో నేడు క్రైస్తవులు కూడా చాలామంది వాక్య పరిజ్ఞానం లేని వారు మరి వెండితో సిలువలను తయారు చేసి మెడలో వేసి దయ్యాలను వదిలించే వాళ్ళు కూడా లేకుండా ఏం లేరు అటువంటివి కూడా దయచేసి నమ్మొద్దండి వాక్యం ఒకటే చెబుతుంది తన సిలువనెత్తుకొని ఎత్తుకొని నన్ను వెంబడించాలి ఎవడైనా నన్ను వెంబడింప కోరినలా తన శిలవనంటే నా కోసం శ్రమలను ఎత్తుకొని నా కోసం అవమానాలను ఎత్తుకొని నా కోసం తమ జీవితాలను సమర్పి పెంచుకొని నన్ను వెంబడించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఇటువంటి క్రీస్తు అబద్ధ క్రీస్తు దుర్బోధలను మీరు ఖండిస్తూ ఇటువంటి వాటిని వినకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవుని రాకడుకు రాజ్యానికి సిద్ధపడాలని ఇటువంటి దుర్బోధలు మనకు వినిపిస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా వాక్య వాక్యములో బైబిల్లో ఖచ్చితంగా ఉండాలి ఏం చేసినా ఏం జరుగుతున్నా బైబిల్ అది ఖచ్చితంగా ఉండాలి ఉన్నప్పుడే ఆ లేఖనాన్ని మనం చూసుకొని పరిశీలన చేసిన తర్వాతనే మనం నమ్మాలి అది జ్ఞానం కలిగిన వాడు మాత్రమే మరి జ్ఞానం కలిగిన వాడు మరి ఖచ్చితంగా వివేచన కలిగిన వాడు మాత్రమే ఇటువంటివి చేయగలుగుతారు కాబట్టి జ్ఞానం లేకపోవటం మనల్ని తొందర పాటులోనికి నడిపిస్తుంది దారి తప్పే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంత్య దినాల్లో దేవుని బిడ్డలారా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు దేవునికి అవిధేయులుగా ఉండకుండా దేవుని రాకడుకు సిద్ధపడాలని ప్రభు పేరట మీ అందరికీ నేను ప్రేమతో మనవి చేస్తున్నాను కాబట్టి మాటలు విన్న మీరు ఇటువంటి వాటిని ఎవరైనా మీకు చెప్పినప్పుడు వినిపించినప్పుడు ఈ యొక్క వీడియోను చూపించండి ఈ యొక్క వీడియోను కూడా అనేకులకు షేర్ చేయండి మరి ఈ యొక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా ఆయా ప్రాంతాల్లో చాలా ఇది వైరల్ అవుతుంది చాలామంది నాకు ఫోన్ చేసి ఈ విషయాన్ని అడుగుతున్నప్పుడు వారందరికీ సమాధానం ఇవ్వటం కోసం నేను ఈ యొక్క యూట్యూబ్లో ఈ యొక్క మాటలు మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ ఫేస్బుక్లో కూడా ఈ మాటలు మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మాటలను దయచేసి అనేకలకు షేర్ చేసి ఆయన తన స్వరక్తమిచ్చి తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న తన సంఘాన్ని తన ప్రజలను కాపాడాలని ప్రేమత్వం మనవి చేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు తండ్రి తండ్రిని పాదాలకు స్తోత్రాలు ప్రభావ మేము అంత్య దినాల్లో ఉన్నాం నాయన నీ రాకడకు దగ్గర దినాలలో మేము ఉన్నాం ఇదిగో వాకిటి దగ్గర మీరు నిలబడి ఉన్నారని మేము నీ యొక్క వాక్యాన్ని నాయన తెలుసుకున్నాం ప్రభా మరి నీ యొక్క వాక్యంలో కూడా తెలియజేస్తుంది నా రాకడ దినాలలో పలువురు అనేకులు వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు మరి కల్పనా కథలు చెప్పి చెప్పి తిరిగే కాలం వస్తుంది జనాలందరూ దురద చెవులు గలవారై బోధన అనుసరింపక సత్యమునకు చెవి నగ్గక మరి కల్పనా కథల వైపు తిరుగు కాలం వస్తుంది అన్నట్టు నిజంగానే నాయన ఎన్నో అపోహల ద్వారా ప్రజలను మభ్యపెడుతూ ఎంతో దుర్బోధలు ప్రవేశించి నాయన ఎంతో ఆత్మలను నాశనం చేస్తున్నటువంటి సాత అనుక్రియలను ఏసునాములను ఇప్పుడే బంధిస్తున్నాను ప్రభా నీ వాక్యం ద్వారా అనేక ప్రజల హృదయాలలో నా తండ్రి వెలుగును ప్రకాశింపచేసి నీ సరైన వాక్యంలో బిడ్డలను నడిపించి ముందుకు నడిపించమని సాతనిక్రియలన్నింటినీ లయపరచమని ఈ వాక్యం అనేక ప్రజలకు నా తండ్రి పరిగెత్తింపచేయమని ఏ సుక్రీస్తునామంలో ప్రార్థిస్తూ అనేక ఆత్మలను రక్షించమని ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె